సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అన్నం పప్పు ఉడికించి పెట్టారు. అవును, ఉడికించి తీసుకొచ్చాను. ఓకే, సో మిగతావన్నీ ఇవి మనం తాలింపు వేసుకోవాలా? పోపు పెట్టేసుకోవాలి ఈ ఉడికిన రైస్ లోనే. బట్ ఫస్ట్ గా మామూలుగా అన్నం పప్పు మనం కుక్కర్ లో ఉడికించేస్తాం, సాల్ట్ వేసి ఈ మిగతావన్నీ పోపు పెట్టుకోవాలి. గుజరాతీస్ అలా చేసుకుంటారు. మనం అయితే మామూలుగా మిరియాలు అవన్నీ ఫస్ట్ రైస్ లోనే కలిపేస్తాం, వేసేసి అన్ని నెయ్యిలో వేయించేసి కొంచెం అందులోనే వేసేసి ఉడికిస్తాం. వాళ్ళు వేరేగా చేస్తారు, వాళ్ళు అన్నం పప్పు ఉడికించేసి పోపు పెడతారు. ఓకే, అండ్ చాలా మంది పెసరపప్పుతో చేస్తారు, అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మిరియాలే వేస్తారు. మీరైతే ఇందులో కొంచెం వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తారు, పల్లీలు అవన్నీ కదా. మేమంటే గుజరాతీస్, గుజరాత్ స్పెషల్ గా చేస్తారు వాళ్ళు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేద్దాం. ఘీ కూడా వాడుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఓకే, వాళ్ళ హెల్ప్ తో నేర్చుకున్నాం. తర్వాత గుజరాత్ తీసుకుని నేర్పించారు కొన్ని వాళ్ళవి. ఇప్పుడు పొటాటో వేపర్ అని ఈ వడియాలు కూడా రకరకాలు పెడతారు వాళ్ళు. ఓకే, చాలా మట్టుకు వాళ్ళు నేర్పించారు. పత్రం అని చేస్తారు, అదేంటి మనం చామదుంపు ఉంటుంది కదండి, ఆ ఆకులతో శనగపిండి పూసి పత్రం అని చేస్తారు, చాలా ఫేమస్ అది కూడా. సో మరి మిరియాలు లవంగాలు వేశారు కదండి, తర్వాత ఏం వేస్తారు? జీలకర్ర వేద్దాం. జీలకర్ర, ఓకే. కొంచెం లవంగాలు కూడా వేస్తేనే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. అంటే నేను మళ్ళీ వేసారా? ఇంకొంచెం కొంచెం వేసాను టేస్ట్ కోసం. ఓకే, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, మిరపకాయలు లాస్ట్ లో వేస్తాను, ఎందుకంటే చిటపట్లాడుతుంటది కరివేపాకు ఒకటి, మిరపకాయలు ఒకటి, ఆవాలు, ఆవాలు జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి. టమాటాలు కూడా బాగా వాడతారు వాళ్ళు, ఇవి బాగా మగ్గిపోనివ్వాలి. ఓకే, టమాటోలు బాగానే కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం, ఇవి కూడా టైం తీసుకుంటుంది కదా. ఆనియన్స్ వేద్దాం. గుజరాత్లో కొన్ని ఏరియాల్లో ఆనియన్స్ తినరు, వాళ్ళు ఆనియన్స్ వేసుకోరు. వెజిటేరియన్స్ అన్న? వెజిటేరియన్ కాదు, భూమిలో పండినవి ఏవి తినరు వాళ్ళు. అదేలేండి, జైన్స్ కూడా అలాగే. జైన్స్ మెయిన్ గుజరాత్ లో జైన్స్ ఎక్కువ ఉంటారు కదా, దుంప జాతికి చెందినవి, రూట్స్ ఉన్నవి, రూట్స్ ఉన్నవి తిన. సరే, ఉల్లిపాయ తర్వాత అండి? వెల్లుల్లిపాయ వేద్దాం. ఓకే, సో గుజరాత్ లో జైన్స్ కూడా ఎక్కువ ఉంటారు, బాగా బిజినెస్ అంతా వాళ్ళదే. వెల్లుల్లి తర్వాత ఏం వేద్దామండి? వెల్లుల్లి తర్వాత అసలు ఈ సింగ్ ముందుగానే వేయించేసి పక్కకు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది. ఇప్పుడు సింగ్ అంటారు వాళ్ళు గుజరాత్ లో. ఏమంటారండి? సింగ్. సింగ్, ఓకే. మాకు అదే అలవాటు అయిపోయి ఇప్పటికీ కూడా సింగ్ అనే అంటుంటాం. పల్లీలు ఇవి, ఇవి ఎన్ని వేసుకున్న టేస్ట్ ఉంటాయిలేండి. సరిపోతాయి కదండి? సరిపోతాయి. ఆ పల్లీలకు కూడా గుజరాత్ లో ఒక ప్లేస్ ఉంది, బాగా ఫేమస్ అక్కడ. బాగా పండుతాయి అంట కదా? బాగా పండుతాయి. మూడు మూడు గింజలు ఉంటాయి, మామూలు టూ వాటి ఉండవు, మూడు గింజల కాయలే ఉంటాయి. త్రీ ఉంటాయి. త్రీ ఉంటాయి. అంకలేశ్వర్ దగ్గర బాగా పండుతాయి. పల్లీల తర్వాత ఏం వేసుకుందామండి? పల్లీల తర్వాత కొంచెం మిర్చి వేసుకుందామండి. ఎండు మిర్చి వేయండి. ఉండండి, మిర్చి కూడా కాదు, బఠానీ వేసుకుందాం. సరే, వేయండి. బఠానీలు కూడా బాగా వాడతారు, బఠానీ కాయలు బాగా దొరుకుతాయి అక్కడ. ఇప్పుడు మనకే దొరుకుతున్నాయి. లాస్ట్లో ఇంకొచ్చి మిర్చి, ఆవాలు వేసాం కదా. ఆవాలు వేసారండి. అల్లం ముక్కలు ఎప్పుడు వేద్దామండి? అల్లం ముక్కలు ఇప్పుడే వేద్దాం. ఈ పచ్చివన్నీ కొంచెం ఎక్కువ సేపు ముగ్గాలి కదా. నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం. ఎండుమిర్చి వేస్తారా ఇప్పుడు? ఎండుమిర్చి వేస్తాం, చిటపట్లాడుతుంది కదా. అంటే ఇంకా అన్ని వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకోలేదు కదా. రైస్ వేసాక వేద్దామా ఇప్పుడేనా? ఇప్పుడు వేస్తే రైస్ కూడా పడుతుంది. ఓకే సార్, రైస్ లో అంటే సరిగా కలవదు. ఓకే ఓకే. సో మరి వెజిటబుల్స్ అన్ని వేసేసుకున్నారు, అన్ని బాగా కుక్ అయ్యాయి కదా. అవును. ఇంకా నెక్స్ట్ రైస్ ఏనా? రైస్ వేయండి. రైస్ వేసుకుని బాగా ఉడికించిన రైస్ కదా, మెత్తగా పెసరపప్పు వేసుకుంటారు. మన ఇష్టం, పెసరపప్పు అయినా కందిపప్పు, మామూలుగా కిచడికి పెసరపప్పే వాడతాము, తర్వాత మన ఇష్టం. ఓకే,
పెసరపప్పు కందిపప్పు అయితే కొంచెం వేడి ఉంటుంది అంటారు, పెసరపప్పు చల్ల ఉంటుంది అంట. ఓకే, అందుకేనేనా? కొంచెం బాగా కలుపుకుంటే ఇంకేమైనా కొంచెం నీళ్లు పోయాలా అండి? ఏం వద్దు, అవసరం లేదు. అంతేనా? అంతే. డ్రైగానే ఉంచమంటారా? డ్రైగానే బాగుంటుంది. అది అంటే మనకి అన్నం ఏమైనా సరిగా ఉడకకపోతే అప్పుడు కొంచెం పైన నీళ్లు చల్లితే ఆ తడికి ఉడుకుతుంది. కానీ ఇది కొంచెం తడి తడిగానే ఉంది అండ్ బాగా ఉడికింది. బాగానే ఉడికింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకో. మూత పెట్టేస్తే ఈ మసాలా అంత బాగా పడుతుంది. ఓకే, సో మరి కొంచెం ఆ మసాలాలతో బాగా కుక్ అయితే బాగుంటుంది కదండి. చూద్దామండి. చూద్దామండి. బాగా కలిసిపోయింది కదా? బాగా కలిసిపోయింది, కలర్ఫుల్ ఉంది. తెచ్చేయండి. అన్ని వేసినట్టేనా అండి? ఇంకా కొత్తిమీర వేయాలండి పైన. ఓకే, ఆఫ్ చేస్తాను. ముందుగా వేస్తే మెల్ట్ అయిపోతుంది కదా, అందుకు డెకరేషన్ పరంగా కూడా బాగుంటుంది, అలా తినడం కూడా బాగుంటుంది. లాస్ట్లో వేస్తాం అందుకని. గుజరాతీ స్టైల్లో కిచ్డీ రెడీ ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గుజరాతీ కిచడీకి కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, ఉడికించి పెట్టుకున్న బియ్యం 1 కప్పు, నూనె 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, లవంగాలు 4, మిరియాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, ఎండుమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం తురుము 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, పల్లీలు 2 టీ స్పూన్లు, టమాటోలు 1 కప్పు, పచ్చిబటాణీలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. గుజరాతీ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని మిరియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఆవాలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కాస్త వేయించి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పల్లీలు, పచ్చిబటాణీ, అల్లం తురుము, పసుపు, ఎండుమిర్చి, ఉప్పు వేసి మరికాస్త వేయించుకుని ఉడికించుకున్న బియ్యం, కందిపప్పు వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుజరాతీ కిచడీ రెడీ.